విద్యార్థులకు శుభవార్త. 120 పుస్తకాలు లక్ష వాక్యాలతో, మౌత్ ప్రాక్టీస్ మెటీరియల్స్, నోటితో పలుకుతూ ప్రాక్టీస్ చేయడానికి లక్ష వాక్యాలతో 120 పుస్తకాలండి. దీని వెల 4000 రూపాయలు. కానీ ఈ వీడియోను చూస్తున్నటువంటి విద్యార్థులకు ఇప్పుడే ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వారికి కేవలం 3000 రూపాయలకే 120 పుస్తకాలు మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. నో ఎక్స్ట్రా ఛార్జెస్, నో పోస్టల్ ఛార్జెస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి రాము 9390495239. ఇక్కడ మీరు చూస్తున్న మాదిరిగా మా పుస్తకాలు ఉంటాయండి. ఈ ఫోటోలో ఏ విధంగా అయితే మీకు కనిపిస్తున్నాయో మా పుస్తకాలు 120 పుస్తకాలండి. మొత్తం కూడా మీకు ప్యాకప్ చేసి ఇంటికి పంపించడం జరుగుతుంది. వీటిలో 120 పుస్తకాలు 4800 పేజీలు, 4800 పేజీలు ఉంటాయండి కంప్లీట్గా. సో ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి మా నంబర్కు కాల్ చేయండి రాము 9390495239. అతిగా సంతోషపడవద్దు ఇంగ్లీష్లో. ముందుగా అతిగా సంతోషపడవద్దు అంటే ఇంగ్లీష్లో ఈ విధంగా రాయండి, డోంట్ గెట్ టూ ఎగ్జైటెడ్. ఎగ్జైటెడ్ అంటే ఇక్కడ సంతోషపడిపోవడం, ఆనందపడిపోవడం. అతిగా సంతోషపడవద్దు అని ఎవరికైనా చెప్పాలంటే ఈ విధంగా చెప్పండి, డోంట్ గెట్ టూ ఎగ్జైటెడ్. ఈ విధంగా చెప్పాలి, అతిగా సంతోషపడవద్దు, డోంట్ గెట్ టూ ఎగ్జైటెడ్. వానలో తడవవద్దు. ఇక్కడ ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి, డోంట్ గెట్ వెట్ అంటే ఇక్కడ తడవడం. డోంట్ గెట్ వెట్ ఎక్కడ? వానలో. ఇన్ ద రెయిన్. సో ఇప్పుడు మొత్తం కలిపి ఈ విధంగా చెప్పండి, వానలో తడవవద్దు, డోంట్ గెట్ వెట్ ఇన్ ద రెయిన్. వానలో తడవవద్దు, డోంట్ గెట్ వెట్ ఇన్ ద రెయిన్. ఈ విధంగా చెప్పాలి. నీ ఆశను వదలవద్దు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి, నీ ఆశను వదలవద్దు. డోంట్ గివప్ అంటే ఇంగ్లీష్లో వదిలివేయడం. డోంట్ గివప్ ఏంటి? ఆశను ఇంగ్లీష్లో హోప్ అంటారు. ఇక్కడ నీ ఆశను అన్నాడు కాబట్టి డోంట్ గివప్ యువర్ హోప్. నీ ఆశను వదలవద్దు, డోంట్ గివప్ యువర్ హోప్. ఈ విధంగా చెప్పాలి, నీ ఆశను వదలవద్దు, డోంట్ గివప్ యువర్ హోప్. రాత్రి వేళలో బయటికి వెళ్ళవద్దు. ఇక్కడ రెండు భాగాలు చేసుకుందాం, రాత్రి వేళల్లో ఒకటి, బయటికి వెళ్ళవద్దు ఒకటి. ముందుగా బయటికి వెళ్ళవద్దు చెప్పుకోండి, డోంట్ గో అవుట్ లేదా అవుట్సైడ్ ఎలాగైనా చెప్పుకోవచ్చు. డోంట్ గో అవుట్ లేదా డోంట్ గో అవుట్సైడ్ ఎప్పుడు? రాత్రి వేళలో, అట్ నైట్ టైమ్స్. ఇప్పుడు మొత్తం కలిపి ఈ విధంగా చెప్పండి, రాత్రి వేళలో బయటికి వెళ్ళవద్దు, డోంట్ గో అవుట్ లేదా డోంట్ గో అవుట్సైడ్ అట్ నైట్ టైమ్స్ ఎలాగైనా చెప్పవచ్చు. డోంట్ గో అవుట్ అట్ నైట్ టైమ్స్ ఎలాగైనా చెప్పండి. ఈరోజు బయటికి వెళ్ళవద్దు. రివర్స్లో రండి, ముందుగా వెళ్ళవద్దు, డోంట్ గో వెళ్ళవద్దు. ఎక్కడికి? బయటికి. అవుట్ లేదా అవుట్సైడ్ ఎలాగైనా చెప్పచ్చు. డోంట్ గో అవుట్సైడ్ ఎప్పుడు? ఈరోజు, టుడే. ఇప్పుడు మొత్తం కలిపి చెప్పండి, ఈరోజు బయటికి వెళ్ళవద్దు, డోంట్ గో అవుట్సైడ్ ఎప్పుడు? టుడే. డోంట్ గో అవుట్సైడ్ టుడే.
ఈరోజు బయటికి వెళ్ళవద్దు, డోంట్ గో అవుట్ సైడ్ టుడే, డోంట్ గో అవుట్ టుడే, ఎలాగైనా చెప్పవచ్చు, డోంట్ గో అవుట్ టుడే, డోంట్ గో అవుట్ సైడ్ టుడే, ఈరోజు బయటికి వెళ్ళవద్దు. నాకు కాల్ చేయడానికి సంకోచించవద్దు, నాకు కాల్ చేయడానికి సంకోచించవద్దు. దీన్ని ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి. ముందుగా సంకోచించవద్దు అంటే డోంట్ హెసిటేట్. హెసిటేట్ అంటే సంకోచించడం. ఎలాగో, ఏమో, వద్దులే, ఈ విధంగా అనుకునేదాన్ని హెసిటేట్ అంటారు, సంకోచన. సో డోంట్ హెసిటేట్ ఏదానికి, నాకు కాల్ చేయడానికి, టు కాల్ మీ, టు కాల్ మీ. సో మొత్తంగా చెప్పేటప్పుడు నాకు కాల్ చేయడానికి సంకోచించవద్దు, డోంట్ హెసిటేట్ టు కాల్ మీ, డోంట్ హెసిటేట్ టు కాల్ మీ, ఈ విధంగా చెప్పండి. నాకు కాల్ చేయడానికి సంకోచించవద్దు, డోంట్ హెసిటేట్ టు కాల్ మీ. దయచేసి నన్ను అనుకరించవద్దు, దయచేసి నన్ను అనుకరించవద్దు. అనుకరించడము అంటే ఇమిటేషన్ అంటారు, ఇమిటేటింగ్ అంటారు, ఇమిటేషన్ ఇమిటేట్ అంటారు. ఇమిటేట్ అంటే అనుకరించడం. ఇక్కడ దయచేసి నన్ను అనుకరించవద్దు అన్నాడు కాబట్టి డోంట్ ఇమిటేట్, ఇమిటేట్, డోంట్ ఇమిటేట్ ఎవరిని, నన్ను. మీ లాస్ట్కైనా ప్లీజ్ పెట్టుకోండి, స్టార్టింగ్ అయినా ప్లీజ్ పెట్టుకోండి, నో ప్రాబ్లం. దయచేసి నన్ను అనుకరించవద్దు, ప్లీజ్ డోంట్ ఇమిటేట్ మీ, ఇలాగైనా చెప్పండి, డోంట్ ఇమిటేట్ మీ ప్లీజ్, ఎలాగైనా చెప్పవచ్చు, ప్లీజ్ డోంట్ ఇమిటేట్ మీ, లేదా డోంట్ ఇమిటేట్ మీ ప్లీజ్, ఎలాగైనా చెప్పండి. నన్ను అక్కడికి వెళ్ళడానికి సమర్థించవద్దు, చూడండి, నన్ను అక్కడికి వెళ్ళడానికి సమర్థించవద్దు. ఇక్కడ విద్యార్థులు గమనించాలి, సమర్థించడము అంటే ఇంగ్లీష్లో ఇన్సిస్ట్ అని అంటారు. ఇక్కడ ఈ విధంగా చెప్పండి, డోంట్ ఇన్సిస్ట్, ఇన్సిస్ట్ అంటే సమర్థించడం. డోంట్ ఇన్సిస్ట్ మీ, ఎందుకు, నన్ను కాబట్టి, డోంట్ ఇన్సిస్ట్ మీ ఏదానికి, అక్కడికి వెళ్ళడానికి, టు గో దేర్, టు గో దేర్. సో మొత్తం కలిపి ఈ విధంగా చెప్పండి, నన్ను అక్కడికి వెళ్ళడానికి సమర్థించవద్దు, డోంట్ ఇన్సిస్ట్ మీ టు గో దేర్, నన్ను అక్కడికి వెళ్ళడానికి సమర్థించవద్దు, డోంట్ ఇన్సిస్ట్ మీ టు గో దేర్, ఈ విధంగా చెప్పండి. ఏ ఒక్కరిని అవమానించవద్దు, ఏ ఒక్కరిని అవమానించవద్దు. అవమానించుట అంటే ఇన్సల్ట్ చేయడం కదా. సో ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి, డోంట్ ఇన్సల్ట్, డోంట్ ఇన్సల్ట్ ఎవరిని, ఏ ఒక్కరిని, ఎనీవన్, ఎనీవన్, ఏ ఒక్కరిని, డోంట్ ఇన్సల్ట్ ఎనీవన్, ఏ ఒక్కరిని అవమానించవద్దు, డోంట్ ఇన్సల్ట్ ఎనీవన్, డోంట్ ఇన్సల్ట్ ఎనీవన్, ఈ విధంగా చెప్పండి. నా జీవితంలో జోక్యము చేసుకోవద్దు, నా జీవితంలో జోక్యము చేసుకోవద్దు. చూడండి, నా జీవితంలో జోక్యం చేసుకోవద్దు. జోక్యము చేసుకోవద్దు అంటే డోంట్ ఇంటర్ఫియర్. ఇంటర్ఫియరింగ్ అంటే జోక్యం చేసుకోవడం, అనవసరమైన విషయాల్లో తలదూర్చడం అంటారు కదండి దాన్ని. డోంట్ ఇంటర్ఫియర్ ఎక్కడ, నా జీవితంలో, ఇన్ మై లైఫ్. నా జీవితంలో జోక్యము చేసుకోవద్దు, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై లైఫ్, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై లైఫ్, నా జీవితంలో జోక్యం చేసుకోవద్దు, డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై లైఫ్, ఈ విధంగా చెప్పండి. తలుపులు తెరిచి వదలవద్దు, తలుపులు తెరిచి వదలవద్దు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి, తలుపులు తెరిచి వదలవద్దు. డోంట్ లీవ్, లీవ్ అంటే ఇక్కడ వదిలివేయడం. డోంట్ లీవ్ ద డోర్స్, తలుపులు ఎలా, తెరిచి, తెరిచి కాబట్టి
డోంట్ లీవ్ ద డోర్స్ ఓపెన్ అని చెప్పండి. చాలా బాగుంటుంది. డోంట్ లీవ్ ద డోర్స్ ఓపెన్, తలుపులు తెరిచి వదలవద్దు. డోంట్ లీవ్ ద డోర్స్ ఓపెన్, తలుపులు తెరిచి వదలవద్దు. డోంట్ లీవ్ ద డోర్స్ ఓపెన్, ఈ విధంగా చెప్పండి. నీ స్నేహితుల మాటలు వినవద్దు. నీ స్నేహితుల మాటలు వినవద్దు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పండి. వినవద్దు అంటే డోంట్ లిజన్. వినవద్దు, డోంట్ లిజన్. ఎవరి మాటలు? నీ స్నేహితుల మాటలు. డోంట్ లిజన్ టు యువర్ ఫ్రెండ్స్. డోంట్ లిజన్ టు యువర్ ఫ్రెండ్స్, ఈ విధంగా చెప్పండి చాలు. డోంట్ లిజన్ టు యువర్ ఫ్రెండ్స్, మీ స్నేహితుల మాటలు వినొద్దు. డోంట్ లిజన్ టు యువర్ ఫ్రెండ్స్. లిజన్ అంటేనే ఇక్కడ పదాలు వినడము అని అర్థం అన్నమాట. మాటలు పదాలు అని అర్థం. అందుకనే ఇక్కడ మాటలు అని మరియు వర్డ్స్ అని చాలా. డోంట్ లిజన్ టు యువర్ ఫ్రెండ్స్ అంటే చాలు. ఓకే, నీ స్నేహితుల మాటలు వినవద్దు. డోంట్ లిజన్ టు యువర్ ఫ్రెండ్స్. మంచి స్నేహితులను పోగొట్టుకోవద్దు. మంచి స్నేహితులను పోగొట్టుకోవద్దు. ఇంగ్లీష్లో ఈ విధంగా చెప్పాలి. పోగొట్టుకోవద్దు అంటే లూజింగ్ అంటారు. ఇక్కడ పోగొట్టుకోవద్దు అంటే డోంట్ లూజ్ అని చెప్పండి. డోంట్ లూజ్ ఎవరిని? మంచి స్నేహితులని, గుడ్ ఫ్రెండ్స్. డోంట్ లూజ్ గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులను పోగొట్టుకోవద్దు. డోంట్ లూజ్ గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితులను పోగొట్టుకోవద్దు. డోంట్ లూజ్ గుడ్ ఫ్రెండ్స్, ఈ విధంగా చెప్పండి. నీ సొంత గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. నీ సొంత గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి చూడండి. ముందుగా పోగొట్టుకోవద్దు, డోంట్ లూజ్. డోంట్ లూజ్ ఏమి? ఏం పోగొట్టుకోవద్దు? నీ సొంత గౌరవం. అంటే డోంట్ లూజ్ యువర్, నీ సొంత గౌరవాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు. సెల్ఫ్ రెస్పెక్ట్, డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్. డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, నీ సొంత గౌరవాన్ని పోగొట్టుకోవద్దు. డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్, ఈ విధంగా చెప్పండి. నన్ను మూర్ఖుణ్ణి చేయొద్దు. నన్ను మూర్ఖుణ్ణి చేయొద్దు. ఇక్కడ మూర్ఖుడు అంటే ఫూల్ అండి. నన్ను మూర్ఖుణ్ణి చేయొద్దు అన్నప్పుడు డోంట్ మేక్ మీ, డోంట్ మేక్ అంటే చేయొద్దు. ఎవరిని? నన్ను. డోంట్ మేక్ మీ ఏంటి? మూర్ఖుణ్ణి, ఏ ఫూల్. సో మొత్తం కలిపి విధంగా చెప్పండి. నన్ను మూర్ఖుణ్ణి చేయొద్దు. డోంట్ మేక్ మీ ఎ ఫూల్. డోంట్ మేక్ మీ ఎ ఫూల్. నన్ను మూర్ఖుని చేయొద్దు. డోంట్ మేక్ మీ ఎ ఫూల్, ఈ విధంగా చెప్పాలి. విద్యార్థులకు శుభవార్త. 120 పుస్తకాలు లక్ష వాక్యాలతో, మౌత్ ప్రాక్టీస్ మెటీరియల్స్, నోటితో పలుకుతూ ప్రాక్టీస్ చేయడానికి లక్ష వాక్యాలతో 120 పుస్తకాలండి. దీని వెల 4,000 రూపాయలు. కానీ ఈ వీడియోను చూస్తున్నటువంటి విద్యార్థులకు ఇప్పుడే ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వారికి కేవలం 3,000 రూపాయలకే 120 పుస్తకాలు మీ ఇంటికి పంపించడం జరుగుతుంది. నో ఎక్స్ట్రా ఛార్జెస్, నో పోస్టల్ ఛార్జెస్. మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి రాము 9390495239. ఇక్కడ మీరు చూస్తున్న మాదిరిగా మా పుస్తకాలు ఉంటాయండి. ఈ ఫోటోలో ఏ విధంగా అయితే మీకు కనిపిస్తున్నాయో మా పుస్తకాలు 120 పుస్తకాలండి. మొత్తం కూడా మీకు ప్యాకప్ చేసి ఇంటికి పంపించడం జరుగుతుంది. వీటిలో 120 పుస్తకాలు 4,800 పేజీలు. 4,800 పేజీలు ఉంటాయండి కంప్లీట్గా. సో ఆసక్తి కలిగినటువంటి విద్యార్థులు స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి మా నంబర్కు కాల్ చేయండి. రాము 9390495239.